గొప్ప అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాళ్ల బదుగురు అభివృద్ధి మొత్తం తెలుగుదేశం పార్టీలోనే అయింది. సిమెంట్ రోడ్లు కానీ వీధి దీపాలు కానీ ఏది తీసుకున్నా మనం ఉన్నప్పుడే జరిగాయి తప్ప మళ్ళా కాలేజీ వచ్చినా అన్ని మనం వచ్చినప్పుడే జరిగాయి. హాస్పిటల్ అన్ని కూడా మనం ఉన్నప్పుడే జరిగాయి. కాంగ్రెస్ ఆ రోజున్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా మన ప్రాంతం అభివృద్ధి కాలేదా కావునా కాదా అని మనం అడుగుతున్నా. నా ఆలోచన ఒకటి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తయారు చేయాలని ప్రణాళిక తయారు చేశాను. విద్య, ఆరోగ్యం, రోడ్లు, సాగునీరు, మంచినీరు ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేను ఒకటే ఆలోచించాను, ఏదైతే అందరి నీవా సుజల శ్రమను తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రణాళికలు తయారు చేస్తే దుర్మార్గులు ఎక్కడ వేసిన పని అక్కడే ఆపేసే పరిస్థితికి వచ్చారు. బాగా ఆ రోజు రామకుప్పం దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాను. మీ కోట అవతల రామకుప్పం దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ వదిలేసి 4 ఏళ్లైంది ఒక పని చేయలేదు. నేను అడుగుతున్నా ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి జగన్ ని, ఈ నియోజకవర్గానికి నేను నీళ్లు ఇచ్చాను. నేను కూడా ఆ రోజు కానీ పులివెందులు నాకు ఎప్పుడు ఓట్లేని అనుకుంటే పులివెందులకు నేను నీళ్లు ఇవ్వాల్సిన పని లేదు. అక్కడ కూడా కొంతమంది ప్రజలున్నారు తెలుగుదేశం పార్టీ ఓట్లేశారని కుప్పానికంటే ముందు నీళ్లు ఇస్తానని చెప్పి నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ చోటా మోటా పేటీఎం నాయకులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్, వాళ్ళని అడుగుతున్నా నేను ఏం పని చేశారు ఈ నియోజకవర్గానికి? ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఓట్లు అడగడానికి? దోపిడీ చేశారు. దోపిడీ దొంగల్ని తరిమి తరిమి కొట్టవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మళ్ళీ మనం వస్తామని అందరినీ పూర్తి చేసి పాలనలో నీళ్లు తీసుకొచ్చి మొత్తం రాళ్ళపడుకునే కాకుండా కుప్పంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఆ రోజు ఎన్టీఆర్ జలశ్రీ కింద త్రాగునీటి సురక్షితమైన మంచినీటి ఇస్తే అది గవర్నమెంట్ కి ఇస్తే దాన్ని కూడా ట్రస్ట్ నుంచి ఇచ్చిన దాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ పెట్టి సురక్షిత మంచినీళ్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొన్నే రాజమండ్రిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, కోదండరామస్వామి దేవాలయం ఉంది, ఆ దేవాలయం ఎప్పుడూ జమీందారుల గట్ట దేవాలయం, దాన్ని బాగు చేయాలని పునరుద్ధరించాలని కోరారు. తప్పకుండా కోదండరామస్వామి దేవాలయాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం ఎంతైనా పర్వాలేదు. రాళ్ళమరుగురులో మీరందరూ ఆనందించే విధంగా ఆ కార్యక్రమం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇక్కడనే ఈ రోడ్డు కూడా కోలారు నుంచి కేజీఎఫ్ నుంచి కుప్పానికి 4 లేన్ రోడ్డు 3 లేన్ డబుల్ రోడ్డు రావాలి. ఎందుకంటే అన్ని వచ్చాయి. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, అది కూడా పూర్తి చేసి నేరుగా రామన్న రాళ్ళపరిగూరులో కాకుండా బైపాస్ రోడ్డు వేసి తప్పకుండా దీన్ని కూడా పూర్తి చేస్తాను. అదే కాదు, ఇక్కడి నుంచి నేరుగా కుప్పం పోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్డు కూడా కనెక్టివిటీ చూపించే పరిస్థితి నాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇంకా ఏ పనులు అయితే పెండింగ్ ఉన్నాయో ఎప్పటి నుంచో మీకు కోరిక ఉంది, రాళ్ల బతుకూరు ఒక మండల కేంద్రంగా చేస్తే బాగుంటుంది. తొందరలోనే శుభవార్త మీరు ఇస్తారని చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా మనం చేసుకుందాం. మొన్నే ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాను, చూశారు మీరు. ఏమమ్మా ఆడబిడ్డలు విన్నారా? అందరికీ చెప్పారా మీరు? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఆడబిడ్డలకి నెలకు 1500 రూపాయలు ఇస్తా ఇంట్లో ముగ్గురు పిల్లలు అంటే ఆడవాళ్ళని ముగ్గురికి ఇస్తా అమ్మఒడిని దగా చేశారు నాన్న బుట్టి పెట్టి కానీ ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తామని ఒకరికే ఇస్తారంటాడు భవిష్యత్తులో ఎంత మంది పిల్లలు ఉన్నా మీ పిల్లల్ని చదివించడానికి తల్లికి వందనం కింద మీకు ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది ముగ్గురు పిల్లలుంటే 15,000 ఇస్తారని చెప్పి కూడా అదే కాదు ఆడపిల్లలు ఎక్కడన్నా బయట పోవాలంటే ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో మళ్ళా ఇంటికి వచ్చే సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి చాలా దగా చేసే పరిస్థితికి వచ్చాడు బాధుడే బాధుడు ఇంకా బాధనే ఉన్నాడు అందుకే నేను చెప్పాను 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఉచితంగా ఇస్తానని చెప్పాను ఇప్పుడు మీ వంతు తిరుగు బాధుడు ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని మళ్ళా కోలుకోకుండా భూస్థాపితం చేస్తామని గట్టిగా యువత ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయా జాబ్ రావాలంటే అదొకటే మార్గం మళ్ళీ మనం వస్తే తప్ప ఏ తమ్ముడికి ఉద్యోగం రాదు ఇచ్చాడా జనవరి నెలలో క్యాలెండర్ వచ్చిందా పెట్టాడా క్యాలెండర్ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారా ముఖ్యమంత్రి మటన్ కొట్లు ఇస్తాడు చికెన్ కొట్టు ఒకటి ఫిష్ మాస్టర్ ఒకటి ఇట్లా ఇస్తానంటాడు అదే ఐటీలో నేను ఉద్యోగాలు ఇచ్చాను కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాను ఈరోజు మళ్ళా నేను ఇస్తున్నా యువత 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత నాది అదే కాదు పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత కూడా నాది ఇంకో పక్క చదువుకున్న పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఆధారపడకుండా 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి కూడా నేను ఇస్తానని తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ వృత్తి ఇచ్చాం ఎందుకు తీసేసావో సమాధానం చెప్పమని అడుగుతున్నా చెప్పడు ఈ ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాల కోసం ఒక కమిషన్ వేస్తాం అదే మరి ఇంకొక మాట చెప్పాను ఏదైతే సంపద సృష్టించడానికి P3 మోడల్ తో సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు వాడే సెల్ ఫోన్లన్నీ చూస్తామంటే తమ్ముళ్ళు మనిషికి ఒక సెల్ ఫోన్ పట్టుకున్నారు 25 ఏళ్ళ కొరకు ఆ సెల్ ఫోన్ ఉందా ఎవరు తెచ్చారు దీనికి కారణం ఆ రోజు నేను ఇచ్చిన రిపోర్టే దేశానికి ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్ రావాలని సెల్ ఫోన్లు అందరికి అందుబాటులో ఉండాలని ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఈరోజు దేశంలో ప్రపంచంలోని అగ్ర స్థానంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది కానీ ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అవినీతిలో కూరకపోయింది మన నియోజకవర్గంలో తమ్ముళ్ళు రాళ్లున్నాయి గ్రనైట్ కుప్పం గ్రనైట్ రాష్ట్రంలోనే చాలా పాపులర్ గా ఉంటే ఎంత దోపిడీ చేస్తున్నారు చూశారు కదా మీరు కుప్పం గ్రనైట్ ని దొంగలు దోచుకుంటే నేనే వెళ్ళాను ఎక్కడ గారు చెప్పి అడ్డుపడ్డాను కానీ బుద్ధి రాలా ఇంకా దోచుకుంటూనే ఉన్నారు కక్కిస్తా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే దోచుకున్నాడు కబడ్డా తర్వాత తిరిగిందంతా కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఈ రోజు ఈ ముఖ్యమంత్రి అవినీతి పరుడు ప్రపంచంలో ఎవరు ఉండరు నిన్నే కేంద్ర మంత్రులు కూడా వచ్చారు బీజేపీ పార్టీ అధ్యక్షుడే చెప్పాడు ఇంత అవినీతి పరుడు ఇంత దుర్మార్గుడు ఎవరు లేరని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ చెప్పాడు నేను అడుగుతున్నా వారందరినీ మీరు అవన్నీ చెప్పారు యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నా తమ్ముళ్ళు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాధనాన్ని అప్పలంగా దోచేశారు దోపిడీ చేశారు విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నారు నిన్న మొన్న 2,000 రూపాయలు రద్దు చేస్తే ఏలుగుట్టిన దొంగ మారగా ఆ 2000 రూపాయలు బ్రాండీ షాపుల్లో మార్చుకుంటున్నారంటే ఏమనాలో కనుగొనలేదు. అందుకే నేను అన్నాను 2000 రూపాయలు రద్దు చేయండి, 500 రద్దు చేయండి, ఈ దొంగలకు డబ్బులు పెట్టుకునే మార్గం పోతుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నా జీవితంలో సంపద సృష్టించేది పెద్దవాళ్ళకి ఇవ్వడానికి కాదు, ఈ పేదవాళ్ళని ధనికుడుగా చేయడానికి, పేదవాళ్ళకి. అందుకే ఒక మాట చెప్పాను, పూర్ టు రిచ్ అంటే పేదల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం, దళితులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. అదే మంత్రం P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా మీకు అనిపించి చేస్తారని జన్మభూమి చేశాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, 20 ఆడబిడ్డలకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను, యువతకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను, ప్రతి ఒక్క రైతుకి నా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాను. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అండగా ఉండే అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. అది మన నియోజకవర్గం నుంచే ప్రారంభం అవుతుంది. 35 ఏళ్లుగా అభిమానించారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తే మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను అడుగుతున్నా మైనారిటీ సోదరులందరికీ, తమిళలో ఒక్క కార్యక్రమం ప్రత్యేకంగా మీకు ఇచ్చారా ఈ ప్రభుత్వం? దుకాన్ మకాన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? ఆడబిడ్డలకు ఇచ్చే దుల్హన్ ఉందా ఈరోజు? ఏ కార్యక్రమం? ఇక్కడే టైలరింగ్ సెంటర్ కూడా 150 మందికి ఉపాధి కల్పించే విధంగా ఆర్థిక సహాయం చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ, తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు. మళ్ళీ మంత్రులు వస్తాయి. నేను ఒకటే చెప్తాను, 4 ఏళ్ల నుంచి మీరు చూశారు, నన్ను కూడా ఇబ్బంది పెట్టారు దుర్మార్గులు. కడాన 35 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే అందులో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని, 25 సంవత్సరాలు నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి పర్మిషన్ ఇవ్వడంటే ముఖ్యమంత్రి, పైకో ముఖ్యమంత్రి. నేను అనుకుంటే నువ్వు బయట వస్తావని మనుషులు బయట వస్తారా? మళ్ళా బయట కూడా రారు మీరు. అంటే ఏం మీ తాత జాగీరా ఈ రాష్ట్రం? మీ నాన్న సొత్తా ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల ప్రజల రాష్ట్రం ఇది. ఈరోజు ఇష్టానుసారంగా ఆడుకుని ఇక్కడ కూడా రౌడీలను చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పా, రౌడీల్ని ఎక్కడికక్కడ అనగ దొక్కేస్తాను తప్ప తలెత్తుకొని తిరగలేరని చెప్పి మరొకసారి. కుప్పంలో రౌడీజమా ఏం తమ్ముళ్ళు? ఎప్పుడు విన్నారా పెద్దలు? మీరంతా విన్నారు ఎప్పుడన్నా? ఎవరన్నా రౌడీ ఏం చేసేవాళ్ళ? మంచికి మారు పేరు కుప్పం అవునా కాదా? శాంతికి స్థానం కుప్పం అవునా కాదా? ఎక్కడ కూడా రౌడీ అనే మాట తెలియని కుప్పంలో రౌడీలు పంపించి మాట్లాడితే రౌడీలు చేస్తూ ఇష్టానుసారంగా నేను వచ్చి నా పైన దాడి చేయాలనుకునే పరిస్థితికి వచ్చారంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందంటే ఈ పోలీసులు ఏమన్నా నాకైతే అర్థం కాల. అన్ని లెక్క పెట్టుకుంటున్నా, ప్రతి ఒక్కడి చరిత్ర చిత్ర బాగా రాస్తున్నా. ఇప్పుడే ఈ పని కూడా జైలుకు 40 రోజులు పోయి వచ్చాడు. అంటే ఏమనుకున్నారు మీరు? అదేమి ఎవరన్నా హత్య చేశాడా? అంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన మిమ్మల్ని వదిలిపెట్టాలా? మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. ఏదేమైనా మన నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు రేపు ఎల్లుండి ఉంటాం, మీ అందరితో మాట్లాడతా. రేపు సాయంత్రం మనం అంతా పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ మీటింగ్ లో కూడా అన్ని విషయాలు నేను మాట్లాడతా. మళ్ళీ మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ భావిస్తూ, తప్పకుండా మన నియోజకవర్గంలో 35 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ ఆశిస్తూ